ఒకప్పుడు భారతదేశంలో ఎంతోమంది దేశభక్తులు ఉన్న దేశం ఏదంటే భారతదేశం అనే చెప్పాలి. వందల సంవత్సరాల నుంచి విదేశీయులు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ వాళ్ళ పరిపాలన చేసినప్పటికీ ఈ దేశంలో ఉన్న ప్రజలు వారి యొక్క దేశభక్తి ఫలితమే ఈరోజు మనందరం ఈ స్వతంత్రాన్ని అనుభవించి స్వేచ్ఛగా ఈ దేశంలో తిరగలుగుతుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఎదురా అంటే, ప్రపంచంలోనే అత్యధిక దేశద్రోహంలో ఉన్న దేశం ఏదంటే నిస్సందేహంగా భారతదేశం అని చెప్పే పరిస్థితులు ఏర్పడినాయి. దీనికి మచ్చు తొనక కింద ఒక్క ముక్క చెప్తాను. కొన్ని వేల కారణాలు ఉన్నాయి, కొన్ని వేల ఆధారాలు ఉన్నాయి, కానీ సింపుల్గా ఒకటి చెప్తాను. కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి ముఫ్తీ అంటుంది ఆవిడ, మేము తాలిబాన్ సహాయం తీసుకుంటామని ఒకటి, రెండు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల్ని చంపి పండగ చేసుకుంటుందని. ఉగ్రవాదులకి కులం మతం అన్నది ఏమి ఉండదు, వారు నరరూప రాక్షసులు. వారు మన దేశ ప్రజలను చంపుతున్నప్పుడు వాళ్ళని చంపకంద చంకలా పెట్టుకుని పూజించరు. రెండు, తాలిబాన్లు సహాయం తీసుకుంటుందండి. ఇవి తాలిబాన్లు ఎంత కిరాతకంగా ఉంటారో, వాళ్ళు మహిళా హక్కుల్ని ఎలా కాలరాస్తారు, అసలు స్వేచ్ఛ అన్న పదం వినటానికి చూడటానికి ఇష్టపడని ఎంత కర్కోటక మనసు కలిగినటువంటి వారో అందరికీ తెలుసు. రోజు కొన్ని వేల మందిని చంపుతున్నారు వాళ్ళు. వాళ్ళు చంపుతున్న తాలిబాన్లు ఏమని పక్కనున్న చైనాలోకి వెళ్ళి లేదంటే ఇండియాలోకి వచ్చే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. వాళ్ళ కిరాతక పాలన గతంలో అనుభవించి ఇప్పుడు వాటిని సహించడానికి సిద్ధంగా లేని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే వాళ్ళ దేశం విడిచి పారిపోతుంటే అలాంటి రాక్షసుల సహాయం కోరతామని ఈ మాజీ ముఖ్యమంత్రి చెప్పిందంటే, గతంలో ఉగ్రవాదుల్ని వీళ్ళు ఈ దేశంలో ఏ విధంగా డంప్ చేశారు, ఈ దేశాన్ని నాశనం చేయడంలో వీళ్ళ పాత్ర ఏంటన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితిలో ఇలాంటి చీడ పురుగుల్ని దేశం నుంచి పంపించేసి శుభ్రంగా వీళ్ళందరికీ తాలిబాన్ పాలనలో మీరు కావాలనుకుంటే నిరభ్యంతరంగా తాలిబాన్లు ఎక్కడుంటే అక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్లు ఉంటే పాకిస్తాన్ వెళ్ళి మీరు అక్కడ జీవించండి. కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కులం మతం కన్నా ముందు ప్రతి ఒక్కడు భారతీయుడే. అది ఏ మతంలో ఉండండి, దేశమే ముఖ్యం అన్నిటికన్నా. జై హింద్.